एआईसीसी टीपीसीसी पिलुपु मेरकु कांग्रेस पार्टी पादयात्रनु सिल्क नेता मल्लुबट्टी विक्रमार्क कूसुमंचि शिवालयंलो पूजलु चेसि पादयात्र प्रारंभिंचारु। कूसुमंचि मंडल केंद्रं नुंडि 75 किलोमीटर्लु पेनुबल्लि वरकु ई पादयात्रनु चेसारु। మనకు స్వాతంత్రం వచ్చి నేటికి 75 సంవత్సరాలు పూర్తయింది, బీజేపీ మోడీ కేసీఆర్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు। ఈ యాత్ర ఆజాద్ గౌరవ యాత్ర అన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। సంబాని చంద్రశేఖర్ గారు, అదే విధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, మాధవరెడ్డి గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మట్టే గురవయ్య గారు, అదే విధంగా పూర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, అనేక మంది కాంగ్రెస్ స్వాతంత్ర సమర యోధులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం। ఈ రోజు ఆజాది గౌరవ యాత్ర పేరుతో ఏఐసీసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలు జిల్లాల్లో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 75 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని పిలుపునిచ్చిన సందర్భంలో ఈ రోజు పాలేరు నియోజకవర్గం కూసుమంచి శివాలయంలో పూజలు చేసి ఇదే విధంగా 75 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ మరి పెనుపల్లి మండలం సత్తపల్లి నియోజకవర్గానికి 14వ తారీఖు రాత్రి చేరుతా ఉంటుంది। 15 ఉదయం మరి ఆ రోజు జెండావిష్కరణ చేసి ఈ కార్యక్రమాన్ని ముగించమని చెప్పి ఏఐసీసీ పీసీసీ సిఎల్పి ఆదేశాల మేరకు ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఘనంగా మరి యాత్ర ప్రారంభించబడడం జరుగుతుంది। ఇది అందరికీ తెలుసు, స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్, కానీ స్వాతంత్రంతో సంబంధం లేని బీజేపీ పార్టీ వారే స్వాతంత్రం తీసుకొచ్చినట్టు, స్వాతంత్ర బలాలన్నీ వారే అందిస్తున్నట్టు ఘనంగా చెప్పిన ఆనాడు అసలు బీజేపీ పార్టీయే లేదు, ఉన్నదల్లా కాంగ్రెస్ పార్టీ। మరి ఇప్పుడు చెప్పుకోవడం గొప్పది కాదు, ఆనాడు వారు అసలు పుట్టారో లేదో కూడా తెలియదు, ఆ పార్టీ పుట్టలేదు, వాళ్ళు పుట్టలేదు, ఈనాడు మాత్రం మేమే గొప్పవాళ్ళం, మేమే తీసుకొచ్చాం, మేమే స్వాతంత్రం తీసుకొచ్చిందని చెప్పడం వివేకం। ఈ సందర్భంగా పెద్దలు మిగతా ఈ విషయాలు చెప్తారు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెద్దలు సంబాని చంద్రశేఖర్ గారు, అట్లాగే కోట్ల నాగేశ్వరరావు గారు, రాయల నాగేశ్వరరావు గారు, అలాగే మాధవిరెడ్డి గారు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉంటూ మైపాద సరిహద్దులో ఆకేరు బ్రిడ్జి మీద రిసీవ్ చేసుకొని వెస్ట్ గోదావరి వరకు నడిచారు ఎండల్లో। అంత ఉత్సాహం ఇవాళ ఈ పాదయాత్రలో కనపడడం చాలా సంతోషంగా ఉంది। ఇవాళ ముఖ్యంగా 15 రోజు
ఆ రోజున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రాణదొలాలనేటువంటి ఒక మహా ఉద్యమ కుక్కనలాగా వచ్చినటువంటి ఈ యొక్క సుస్థితి రోజు మనం ప్రారంభం చేసుకొని స్వాతంత్రం దినోత్సవం అయినటువంటి 15వ తారీఖున పూస్పంచి నుండి పెనిపెల్లిలో ఎండ్ చేయడానికి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఇప్పుడే శంకరుడి యొక్క ఆశీర్వచనం భగవంతుడు శంకరుని ఆశీర్వచనం తీసుకొని పూజల్లో నీ పేరు కానీ భక్తి విక్రమార్గానికి మన శివాలయం యొక్క శంకరుడు ఆయుర ఆరోగ్యాలని కీర్తి ప్రతిష్టల్ని అన్ని ప్రసాదించాలని దేవుడి తరఫున నా తరఫున అందరి తరఫున నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమం నా అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందనేటువంటి విషయాన్ని.